హాయ్ APPSC మరియు TSPSC కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 క్లాసెస్ని మనము ఆన్లైన్లో అందిస్తున్నాం. క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. ఆ తర్వాత మీకు ఈ సర్వీస్ని టెర్మినేట్ చేయబడుతుంది. అది 5 నెలలు అవ్వచ్చు, 8 నెలలు అవ్వచ్చు, 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. ఎంతకాలమైనా కానీ ఒకసారి అడ్మిషన్ తీసుకుంటే మీకు ఎగ్జామ్ జరిగే వరకు కూడా ఆ సర్వీస్ అనేది ఇవ్వబడుతుంది. సో దాంతోపాటు మనం మెటీరియల్ అందజేస్తున్నాం, ఎవ్రీ వీక్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఆ విషయం మీకు తెలిసిందే. అండ్ గ్రూప్ అండ్ మెయిన్స్కి సంబంధించి మనము ఈనాడు ఎడిటోరియల్ కాలంని ప్రతిరోజు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందో అది ఇస్తూ వస్తున్నాను. సో ఈరోజు అన్నది ఊపందుకుంటున్న ఉపగ్రహ అంతర్జాలము, దీని గురించి డిస్కస్ చేయటం జరుగుతుంది. దానికన్నా ముందుగా టీఎస్పీఎస్సీకి నేను చెప్తున్నాను, భారీగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అన్నది రాబోతున్నది. అరౌండ్ 200+ మీదే వేకెన్సీస్ అన్నది భర్తీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గ్రూప్ వన్. అండ్ ఈసారి గ్రూప్ వన్ అన్నది చాలా చాలా ప్రత్యేకతని సంతరించుకున్నది. కొత్తగా మల్టీ జోన్స్ అనేది వచ్చింది. ఈ మల్టీ జోన్లో గ్రూప్ వన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మల్టీ జోన్లో 95% లోకల్కే రిక్రూట్మెంట్ జరుగుతుంది. చాలా చాలా అదృష్టం అండి. ఈ 95% లోకల్లో కూడా అసలు అద్భుతంగా కొత్త రోస్టర్ అన్నది రాష్ట్ర ప్రభుత్వము తీసుకురాబోతున్నది. ఆల్మోస్ట్ ఆల్ చాలా డిపార్ట్మెంట్లో భర్తీలు అయిపోయినాయి. త్వరలోనే పూర్తి కానున్న నేపథ్యంలో ఆయా విభాగాల్లో ఏర్పడే ఖాళీలు సంబంధిత విభాగాల్లో త్వరలోనే గుర్తించనున్నారు. సో త్వరలో నోటిఫికేషన్ కొత్తగా రాబోయే భర్తీ చేస్తున్న వాటిలో ప్రత్యేక నియామకాలతోటి జరుగుతున్నది, ప్రత్యేక నియామకాల్లో కొత్త రోజు జరుగుతున్నదని ఇచ్చారు. త్వరలో భారీ నోటిఫికేషను మీకు త్వరలో భారీ నోటిఫికేషను అండ్ దట్టు కొత్త రోస్టర్ తోటి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే 7 జోన్స్, 2 మల్టీ జోన్స్ అనేది ఉన్నాయి. వీటిలో జనరల్కి రిజర్వేషన్లో ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ప్రకారము. సో జనరల్ కేటగిరీలో ఎన్ని పోస్టులు వస్తున్నాయి? మహిళా కేటగిరీ 33%, 33 × 1/3% మహిళలకి రిజర్వేషన్ ఉంటుంది. దానికి ఎన్ని పోస్టులు వస్తున్నాయి జోనల్ అండ్ మల్టీ జోనల్స్? వీటిల్లో ఎస్సీకి ఎన్ని రిజర్వ్డ్ దానికి, అండ్ ఎస్టీకి, బీసీకి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి, సో ఇవన్నీ కూడా తీసుకురావటం జరుగుతున్నదండి. చాలా చాలా అంటే ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాలి. అది వచ్చినప్పుడు అందులో ఏ అంశాలు కొత్త రోస్టర్ని ప్రభావితం చేస్తున్నాయి, ఇంకా అవకాశాలు విస్తరణే కానీ తగ్గేదేమీ లేదు. ఇక్కడ 2 రకాలుగా చూడవచ్చు, తగ్గుతుందంటే తగ్గుతుంది, విస్తరిస్తుందంటే విస్తరిస్తుంది. సో మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే చాలా ప్లస్ ఉంటుంది. సో దీని మీద అఫీషియల్గా జీవో కానీ గెజెట్ కానీ వస్తే దాని మీద నేను విశ్లేషణ చేసి మన అభ్యర్థులకి అందించడం జరుగుతుంది. సో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఫాలో అవుతుండండి, దీని మీద ఇస్తాను. త్వరలో నియామక ప్రక్రియ అయితే జరుగుతుందండి. సో అందులో భారీగా ఉన్నది. సో 95% వస్తుంది. సో వేగంగా ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది అదే చెప్తున్నాడు కొత్తగా. ఇప్పటికే 70,000కు పైగా ఖాళీలు గుర్తించినట్టు సమాచారము. 70,000కు పైగా ఖాళీలు గుర్తించారండి. సో ఇందులో గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 1 ఉంటుంది, 3 ఉంటుంది, అన్ని పోస్టులు ఉంటాయి. సో ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ను చేయండి. గ్రూప్ 1 చాలా చాలా పెద్ద పోస్టు. 2011 తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన ఖాళీలకి ఇంతవరకు భర్తీ ప్రక్రియ జరగలేదు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇలాంటి అవకాశాన్ని మిస్ కాకండి. ఇది ఇక్కడ అంశం. సరే, నెక్స్ట్ మన పాయింట్ అన్నది ఎడిటోరియల్ కాలం. సో ఉపగ్రహ అంతర్జాలం అన్నది, దీని మీద గతంలో ప్రశ్నలు కూడా రావటం జరిగింది. సో డిజిటల్ డివైడ్, భౌగోళికంగా లేదా జనాభా అని దృష్టిలో ఉంచుకొని అంతర్జాలము ఏ విధంగా అందరికీ అందుబాటులో వస్తుందో తెలియజేసే ఒక ప్రత్యేక అంశమే ఈ డిజిటల్ డివైడ్ అని గతంలో కూడా చెప్పాను. హైదరాబాద్లో దాదాపు ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ ఉంది.
మారుమూల గ్రామాల్లో మాత్రము ఆ సౌకర్యం లేదు. అంటే భౌగోళికంగా ఇక్కడ వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. పట్టణాలు మరియు మెట్రోపాలిటన్ సిటీలో విస్తరించినంతగా డిజిటల్ టెక్నాలజీ, గ్రామాలు మరియు గిరిజన ప్రాంతాలు అంటాం, సో గిరిజన ప్రాంతాల్లో విస్తరించటం లేదు. ఈ డిజిటల్ డివైడ్ ఏదైతే ఉన్నదో ఈ గ్యాప్ని మనం పూరించాలి. ఒకటి భౌగోళికంగా, రెండు జనాభా ప్రాతిపదికగా. జనాభా అంటే డబ్బున్నవాడేమో వాడుకుంటాడు, రిచ్ అండ్ పూర్గా చూస్తాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో, ఇక్కడ ఉండే ప్రాంతంలో ఉండే ప్రజలకి అందుబాటులోకి వస్తుంది, ఇక్కడ ఉండే ప్రజలకి అందుబాటులో రావట్లేదని. ఇంకా డిఫరెంట్ కేటగిరీస్. డెమోగ్రఫీ అంటే మనం అక్కడ ఉండే కాంటెక్స్ట్ని బట్టి మన ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంటూ వస్తుంది. ఇట్లా భౌగోళికంగా మరియు డెమోగ్రఫికల్గా ఈ ఏదైతే అంతర్జాల సర్వీస్, ఇంటర్నెట్ సర్వీసులు ఈ వీటికి సంబంధించి ఉన్నాయో అవి అందుబాటులో ఉండే అంశం ఉందో దాన్ని తెలియజేసేదే డిజిటల్ డివైడ్. కొందరికి ఉంటుంది, కొందరికి లేదు. ఉన్న వాళ్ళందరూ ఇటు పక్కకి రండి, లేని వాళ్ళందరూ ఇటు పక్కకి వెళ్ళండి. వీళ్ళందరూ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఏమీ లేని వాళ్ళు. డిజిటల్కి వాళ్ళకి ఫోన్లో నెట్ కూడా రావట్లే. ఈ మధ్యలో ఉండే గ్యాపే డిజిటల్ డివైడ్. అంతే, అది విభజించిందని. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి, అండ్ దానికి సంబంధించి నేను గతంలో కూడా ఇచ్చాను, మళ్ళొకసారి పరిశీలన అన్నది ఇక్కడ చేయండి. సో ఈ డిజిటల్ డిబేట్ వలన ముఖ్యంగా ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది బాగా పెరుగుతూ వస్తున్నది. ఆన్లైన్లో ఎడ్యుకేషన్ అయ్యి ఉండొచ్చు, మెడిసిన్ అయ్యి ఉండొచ్చు, ఎక్సెట్రా, టెలిమెడిసిన్ అని కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే ఈ మధ్య మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇంటర్మీడియట్ ఫలితాన్ని విడుదల చేశారు. ఐడియా ఉంది కదా, చాలామంది సూసైడ్ కూడా చేసుకోవటం జరిగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు, సో ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో అంతకుముందు టిఎస్ గవర్నమెంట్ ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో ఎడ్యుకేషన్ అందించింది. గ్రామాలలో మరియు గిరిజన ప్రాంతాలలో ఈ క్లాసెస్ అన్నది అందలేదు. సో ఈ క్లాసెస్ అందకపోవటం వలన వీళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు అన్నది మనకి ఇక్కడ ప్రధానంగా ఎదురైన సమస్య. సో ఎంతమంది పిల్లలు వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారండి. సో కరోనా కారణంలో తప్పదు ఇక ఆన్లైన్ వైపు అడుగు పెట్టాల్సిందే. అది ఎప్పుడు లాక్డౌన్ ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఏ రోగము ఏ వైరస్ ఎట్టి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. సో ఇలాంటి సమయంలో మనము తగిన రక్షణ తీసుకోకపోతే ఎట్లా అనేదే ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ అదే, కోవిడ్ దెబ్బకు పాఠశాల పనిచేసే పరిస్థితి లేకపోవడంతో అంతా ఆన్లైన్ తరగతుల వైపు మొగ్గు చూపారు. పల్లెల్లో సిగ్నల్ సరిగా లేక విద్యార్థులు మేడలు మిద్దెలు చెట్లు ఎక్కి చదువుకోవాల్సి వస్తుంది. ఇలా అక్కడ పరిస్థితిని ఇక్కడ వివరించడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ ద్వారా ఏ విధంగా ఉపగ్రహం ద్వారా సర్వీస్ అందాలన్నది ఇక్కడ అవసరాన్ని తెలియజేశాడు. ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికల్లా కన్క్లూజన్కి రావటం జరిగింది. దాన్ని నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ వివరిస్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలించు. మొత్తం అంతా కూడా నీకు దీని మీద ఏం ఆన్సర్ రాయాలి, ఎక్కడ ఉపయోగించాలి అన్నది ఐడియాకి వస్తుంది. సో ఇది ఈనాడు శనివారం జనవరి 1, 2022 డిజిటల్ అంతరం. డిజిటల్ అంతరము పల్లెలు గిరిజన ప్రాంతాల్లో బాలల విద్యా హక్కుని దెబ్బతీస్తుందని, ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు సూచన చేయడం జరిగింది. సో ఈ సుప్రీంకోర్టుని సరే దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సేవల్ని అందిస్తూ వస్తున్నాయి. ఈ డిజిటల్ ఇండియా భాగం 2015లో మోడీ చేపట్టడం జరిగింది. వాట్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా అని కూడా ప్రశ్న రావచ్చు, దాన్ని ఇంకో సందర్భంలో పూర్తిగా వివరిస్తాను. ఇక డిజిటల్ ఇండియాలో భాగంగా 2023 నాటికి 2.50 లక్షల గ్రామ పంచాయతీలకి ఆప్టికల్ ఫైబర్ ద్వారా బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలి. కానీ ప్రస్తుతానికి మనము 1.78 లక్షలకి మాత్రమే అందించాము. 2015 నుంచి ఇప్పటికి చూస్తే దాదాపు 7 సంవత్సరాల కాలంలో మనం అందించింది ఇంతే. ఇంకా చేరవలసింది మాత్రం చాలా ఉన్నది అని ఇక్కడ స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి మనకు.
అయితే ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే ఇక్కడ చూడండి, ఆప్టికల్ ఫైబర్ ద్వారా లేదా కేబుల్ నెట్వర్క్ దీని ద్వారా ఇప్పుడు మనము ఇంటర్నెట్ సేవలు అన్నది విస్తరణ చేస్తూ ఉన్నాం. సో దీనికి ఒక టవర్ అనేది ఉండాలి, టవర్తో పాటు ఇతర మౌలిక వస్తువులు అన్నది ఇక్కడ చాలా అవసరం పడతాయి. ఇక్కడ నుంచి ఒక ఫైబర్ని లేదా ఒక వైర్ని తీసుకొని వెళ్ళాలి, ఏ గ్రామం ఉందో ఆ గ్రామం వరకు ఒక వైర్ అన్నది వెళ్తూ ఉండాలి ఈ రోజుకి కూడా. సో ఆ గ్రామంకి వెళ్తూ ఉండాలి ఆ వైరు, ఆ వైరు గ్రామ పంచాయతీ ఉండి అక్కడ కనెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి అక్కడ సర్వీస్ అన్నది అందించబడుతుంది. సో దీనికి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా పెద్ద తలనొప్పిగా అయిపోతున్నాయి. అయితే ఇక్కడ కొత్త టెక్నాలజీ ఈరోజు ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఉపగ్రహం ద్వారా బ్రాడ్బ్యాండ్ సేవలు, ఇక్కడేమో ఆప్టికల్ ఫైబర్ లేదా ఒక వైర్ ద్వారా బ్రాడ్బ్యాండ్ సేవలు, వైర్ ఉండాలి ఏదో ఒక మీడియం అనేది వైర్ ద్వారా సేవలు అనేది అందుతుంది. ఇంత అక్కర్లేదు, డైరెక్ట్గా ఈరోజు మనం డిటిహెచ్ టీవీ చూస్తున్నాం. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో ఇంటి మనం ఇంటికి కేబుల్ వైర్ అన్నది వచ్చేది, అది మన కేబుల్ ఆపరేటర్ ఉండే వాడు, ఆ కేబుల్ ఆపరేటర్ ఆ ఇంటి నుంచి ఆ వైర్లు కనెక్ట్ చేసుకుంటూ మన టీవీకి వచ్చి వెనకాల ప్లగ్ ఇట్లా గుచ్చి ఇప్పుడు మనం కేబుల్ టీవీ చూసుకొని అంటున్నాడు. ఇప్పుడు ఈ వైర్ ఆ సిస్టమ్స్ చాలా వరకు తగ్గిపోయినాయి, 90% ఎవరికి వాళ్ళు పైన నెత్తి మీద ఆ ఇంటి మీద డిష్ టీవీ పెట్టుకొని ఉపయోగించుకున్నారు. ఎలాంటి కనెక్టివిటీ లేకుండా డైరెక్ట్గా నీకు ప్రోగ్రామ్స్ అనేది వస్తున్నాయి, డైరెక్ట్ టు హోమ్ అంటాం దాన్ని, డిటిహెచ్ సేవలు. ఒకప్పుడు వైర్ ద్వారా వచ్చింది, సేమ్ కాన్సెప్ట్ ఇంటర్నెట్ అనేది ఇలా వైర్ల ద్వారా ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లు వేసినట్టు కాకుండా డైరెక్ట్గా ఈ శాటిలైట్ ద్వారా వచ్చేస్తే ఎంత ఉంటుంది, చాలా పవర్ రావట్లేదు ఇక్కడ, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో భూమి నుంచి దగ్గర కక్షలోకి శాటిలైట్స్ని ప్రవేశపెట్టి సో ఈ శాటిలైట్స్ ద్వారా నెట్వర్క్ ఆపరేటింగ్ సెంటర్ అంటారు భూమి మీద, అక్కడి నుంచి నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి నువ్వు ఈరోజు సర్వీసెస్ని అందించుకోవచ్చు. ఈరోజు మారుమూల గ్రామంలో కూడా మీకు డిటిహెచ్లు కనిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయా లేవా అండి? మీరు గిరిజన తండాలకి వెళ్ళినా లేకపోతే ఏదన్నా గ్రామాలకి వెళ్ళినా సో ఆ గ్రామంలో మీకు ఎయిర్టెల్ డిష్ అని కానీ లేకపోతే సన్ డిష్ అని కానీ లేకపోతే టాటా డిష్ అని కానీ ఇట్లా డిష్ టీవీ కనిపిస్తున్నదా లేదా? సేమ్ కాన్సెప్ట్ ఈరోజు ఇంటర్నెట్ నాకు కష్టమైపోతుంది, 2.5 లక్షల గ్రామాలకి నేను చేరుకోవాలంటున్నాడు, ఒకవేళ గవర్నమెంట్ ఇలా చిట్కే వేస్తే నైట్ డిష్ టీవీ కొని వారం రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఇంటర్నెట్ సర్వీస్ అందించవచ్చు అని ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. డెవలప్డ్ కంట్రీస్ అదే తెలియజేస్తున్నది. ఈరోజు నువ్వు గమనించు, మీరు ఉండే ఒక గ్రామం దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు అమ్మ ఈరోజు ఈటీవీ ఛానల్ వచ్చిందా, మా టీవీ ఛానల్ వచ్చిందా, జెమినీ వచ్చిందా అని అడుగు. ఇక్కడ ఇంకా మాకు కేబుల్ కనెక్షన్ రాలేదయ్యా రాలేదు అన్నది అనుకోండి, అక్కడ మీరు మీ ఊరి నుంచి తీసుకుని వెళ్ళి ఒక డిష్ టీవీని పెట్టండి, వస్తున్నదో రాదో చూడండి. ఎంతసేపు పట్టింది కార్యక్రమం అంతా కూడా? సరిగ్గా 1 అవర్లో నీకు అక్కడ చాలు, డిష్ పెట్టావో లేదో ఛానల్ వచ్చేసింది. క్లియర్? సేమ్ థింగ్ నువ్వు ఆ ఏ గ్రామ పంచాయతీ అనుకున్నావో అది నువ్వు ఎక్కడైనా కానీ అక్కడ ఒక డిష్ పెట్టేస్తే వచ్చిందా రాలేదా ఇంటర్నెట్? 7 సంవత్సరాల నుంచి అండి 2015లో మొదలుపెట్టాం కార్యక్రమము, చేస్తూ ఉన్నాం. ఆ రోడ్లు తవ్వుతూ ఉంటాడు ప్రతిరోజు, ఏదో ఒక పని మీద ఆ రోడ్లు తవ్వుతూ ఉంటాడు. ఆప్టికల్ కేబుల్ లేబుల్ అంటాడు, ఇంకో లేబుల్ అంటాడు, ఇంకోటి అంటాడు, వాడు ఏదేదో అంటాడు. 2015 నుంచి 2022 వరకు దాదాపు 7 సంవత్సరాలు మనం ఎలగబెట్టింది 1.78. ఈ 1.78 కూడా ఇట్లా క్లిక్ కొట్టగానే ఇక తిరుగుతుంది అది. ఫస్ట్ ఒక విష్ణు చక్రం ఒక పావు గంట తిరిగి అప్పుడు నీకు అది కనెక్ట్ అవుతుంది. అవునా కదా? ఎక్కడ ఒక పాయింట్ అయినా తేడా అనిపిస్తుందా? ఇదే శాటిలైట్ ద్వారా కానీ నీకు అందితే ఈరోజు 100 నుంచి 150 MBPSలో నీకు సర్వీస్ అందితే అప్పో నెట్వర్క్ చాలా స్పీడ్ ఉందండి, చాలా బ్రహ్మాండం అంటున్నాం. శాటిలైట్ ద్వారా 1000 MBPS అందుతుంది, 1000 MBPS దీనికన్నా 10 టైమ్స్. ఇక చూసుకో ఏ స్పీడ్లో ఉంటుందో, నీకు ఊహకందదు.
ఆ టెక్నాలజీ అన్నది. ఇక్కడ నువ్వు ఎక్కడ పడితే అక్కడికి తీసుకుని వెళ్ళలేవు, వైర్లు వేసుకుంటూ పోవాలి. ఆ వైర్కి ఏదో ట్రాక్టరో ఏదో గడ్డి మోపు తగిలి ఆ వైర్ తెగిందనుకో, ఇక అంతే, మళ్ళీ ఆ రిపేర్ వచ్చి అది చేసి వచ్చేవరకు నీ కనెక్షన్ సర్వీసే ఉండదు. అవునా, చూస్తున్నవే కదా, కేబుల్ టీవీది చూస్తున్నాం. ఇదంటే నువ్వు ఏదో చదవాలి, ఇదంతా మైండ్లో ఉంటుంది కాబట్టి ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. నువ్వు దాన్ని దీన్ని అటాచ్ చేస్తే ఇక్కడ పెద్ద ఇష్యూ ఏమీ లేదనిపిస్తుంది. అంతే, ఇష్యూ ఏమీ లేదు నిజంగా. అదే డిష్ పెట్టేసుకుంటే నీ ఇంటి నెత్తి మీదే ఉంటుంది అది. ఏమైతే ఇటు తిప్పుకుంటూ ఇటు తిప్పుకుంటూ వచ్చి సర్వీస్ ఆన్లైన్లో కూడా సర్వీస్ అయిపోతాయి కొన్ని, ఏదో ఎక్సెప్షన్ కేసెస్ తప్పితే. రిమోట్ ఆఫ్ ది రిమోట్లోకి వెళ్ళినా కానీ పనిచేస్తుంది, అడవిలోకి వెళ్ళి కూర్చున్నా కానీ అది పనిచేస్తుంది. ఈరోజు అడవిలో ఎక్కడో విమానము హెలికాప్టర్ కూలిపోతే శాటిలైట్ ద్వారా, ఇగో ఈ హెలికాప్టర్ ఇక్కడ ఉన్నది, అందులో ఎక్కిన ఆ శరీరం యొక్క భాగం ఇక్కడ ఉన్నది అని జిపిఎస్ సిస్టమే కదా చెప్పేది. మరి అలాంటప్పుడు ఇంటర్నెట్ ఎందుకు పనిచేయదు? అక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఇట్లా గ్రామాలకి వాటికి మనం వెళ్ళచ్చు. నువ్వు అడవిలో అట్లా డిష్ పెట్టుకొని ఈ వైర్ని ఇలా పట్టుకొని ఇలా ఇచ్చేసుకొని ఎంతసేపైనా వర్క్ చేసుకో. బ్రహ్మాండమైన స్పీడ్, అద్భుతమైన స్పీడ్, అది మామూలు స్పీడ్ కూడా కాదు, ఊహకందది నీకైతే అంత బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. సో ఇది కావాలి అంటున్నది మనము ఇక్కడ. ఇది ఏదైతే ఎడిటోరియల్ ఉన్నదో, ఊపందుకుంటున్న ఉపగ్రహ అంతర్జాలం. ఉపగ్రహ అంతర్జాలం అంటే ఇప్పుడు నీకు క్లియర్గా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉపగ్రహాల ద్వారా నీకు ఇంటర్నెట్ కనెక్షన్ని అందించటము అది. మామూలుగా అయితే ఎట్లా అందిస్తాము? కేబుల్ టీవీ లాగా అందిస్తాము. దాంట్లో లోపాలు ఏమున్నాయి? ఇదిగో ఇంత స్లో ఉంటుంది, ఇలా డిజిటల్ డివైడ్ ఉంటుంది. ఆ డిజిటల్ డివైడ్ తీర్చటమే ఒక ప్రభుత్వం చేసిన గొప్ప కార్యంగా వాడు చెప్పుకుంటాడు. కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు కరప్షన్కి గురవుతున్నాయి. మీరు నెంబరు 2015 నుంచి ఇప్పటికి ప్రతి బడ్జెట్లో గ్రామ పంచాయతీకి అలాట్మెంట్, 14th ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది, 15th ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది, సబ్సిడీలు అంటారు, మన్ను మశాన్నం అన్నీ కొన్ని వందల వేల కోట్లు తింటున్నారు ఇక్కడ. ఆ గ్రామ పంచాయతీ పరిస్థితి అంతే ఉన్నది. ఇది ఏమీ లేదు. నీకు ఏ గ్రామ పంచాయతీ కావాలి చెప్పు. వైజాగ్లో అరకులో నీకు కావాలా నెట్టు దా, అక్కడ డిష్ పెట్టు, నిమిషమే. నువ్వు దానికి ఏమి స్కెచ్లు గీయక్కర్లే, ఏమి గీయక్కర్లే, 1 మినిట్లో వచ్చేస్తుంది అక్కడ నెట్టు. ఆదిలాబాద్ లోపల కార్నర్ ఆఫ్ ది కార్నర్ రావట్లేదండి, అక్కడికి వైరే ఎవరేస్తారు? ఎందుకు బ్రహ్మాండంగా వస్తుంటే. దీన్ని అంతర్జాలము ద్వారా ఈ సేవలు అంటాము. సో దీనికి స్టార్లింక్, టెస్లాకి సంబంధించి ఎలన్ మాస్క్ పేరు తెలవని వాళ్ళు అయితే ఈరోజు ఉండరు. ఎలన్ మాస్క్ భూమి చుట్టూ 12,000 ఉపగ్రహాలని పంపి దాని ద్వారా ప్రపంచంలో మారుమూల గ్రామానికి కూడా 1000 MBPS స్పీడ్తో ఇంటర్నెట్ సేవలు అందించడం లక్ష్యంగా ఉపగ్రహాల ప్రయోగం చేస్తున్నాడు. ఇప్పటికి సుమారు 4,000 అయింది అప్డేటెడ్ డేటా. దాదాపు 48 దేశాలలో ఈ సేవల్ని ఆయన విస్తరిస్తూ వస్తున్నాడు. ఇండియాలో కూడా, పాయింట్ నోట్ చేసుకోండి, ఇండియాలో కూడా చాలామంది టెస్లాకి డబ్బులు కట్టారు, మాకు కావాలి ఈ సర్వీసులన్నీ. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కళ్ళు తెరిచింది. ఊరు ఆయన వీడు వచ్చాడంటే ఇంకేముంది, టెస్లా వాడు దిగాడంటే మార్కెట్లోకి స్మాష్. ఎవరు ఫస్ట్ స్మాష్ అయ్యేది? ఆ జియోనో బియోనో ఏదో అంటారు కదా. ఇంత ఫైబర్ నెట్వర్క్, ఇన్ని భూములు తవ్వి అంత దూరం పోయే నా పరిస్థితి ఏంటి అంటాడు. అందుకని గవర్నమెంట్ ఏమైందంటే టెస్లాకి వార్నింగ్ ఇచ్చింది, ఏ ఇప్పుడు అట్లా చేయకూడదు, నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు డబ్బులు ఎవరు కడతారు, అది ఇది అన్నది. సరే నీకేం కావాలో చెప్పు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాని ప్రకారమే అందాము, నువ్వు లైసెన్స్ తీసుకోవాలండి. లైసెన్సే కదా, అప్లై చేసాడు లైసెన్స్. సో దీని మీద ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది.
భారత అంతరిక్ష టెలికం విధానము. సో ఇది కానీ వస్తే అతి త్వరలో టెస్లా నుంచి ఈ సేవలు వస్తాయి. ఇక మీకు డౌట్ రావచ్చు, గవర్నమెంట్ తొక్కేయచ్చు కదా టెస్లాని. వీడు అమెరికా గవర్నమెంట్ని తొక్కినోడు టెస్లా, ఇండియన్ గవర్నమెంట్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కానీ యుఎస్ఏలో కానీ యూకేలో కానీ తొక్కటము పెద్ద సమస్య కానీ కాదు టెస్లా అనేవాడికి, ఐ మీన్ ఎలన్ మాస్క్ అనేవాడికి. ఆయనతో మంచిగా వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఐ మీన్ ఇక్కడ ఉద్యోగాలు సేవలు అందుబాటులోకి వస్తాయి. నువ్వెంత నేనెంత సావరీన్ అది ఇది అంటే WTO ఇట్టా అంటాడు అంతే. అది వచ్చి ఇండియా పీక పట్టుకుని కూర్చుంటుంది, నువ్వు కన్నప్పులు ఇచ్చాను అవన్నీ తీసుకుండా వరల్డ్ బ్యాంకు WTO అన్నీ మీదకి కూర్చుంటాయి. ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వాలు కక్ష ఉన్నవాడి మీద ఈడీని ప్రయోగిస్తాయో ఎలన్ మాస్క్ లాంటి వాడితో ఢీ కొంటే ప్రభుత్వాలకి ప్రభుత్వాలు వెళ్ళి అవతల పడతాయి. ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్ కాదు, వెల్ డెవలప్డ్ కంట్రీస్లోనే పరిస్థితి అట్లా ఉంది, ఈవెన్ అమెరికాలోనే పరిస్థితి అట్లా ఉంది. మాస్క్కి ఎదురుగా ఎలన్ మాస్క్కి వ్యతిరేకంగా వెళ్ళారంటే ప్రభుత్వాలు షేక్ అవుతాయి అక్కడ. ఒకనొక సందర్భంలో ఆయన యొక్క పర్మిషన్స్ నేటికి కూడా తీసుకోవటం అన్నది గవర్నమెంట్స్ వివిధ దేశాల అధిపతులకి చాలా కష్టం. ఇట్లాంటి వాళ్ళు ఈ ఎంట్రీ అవ్వబోతున్నారు, ఆల్మోస్ట్ అవుతున్నట్టే. దీనికి ధీటుగా భారతదేశంలో ఎయిర్టెల్ వాళ్ళు బ్రిటన్ ప్రభుత్వంతో వన్ వెబ్ అని ఒక అవగాహన ఒప్పందానికి వచ్చారు. వన్ వెబ్ కూడా ఇట్లాంటిదే, వీళ్ళు ఒక 648 ఉపగ్రహాలు ప్రయోగిస్తారు, అందులో ఒక 322 వరకు ఇప్పటివరకు ప్రయోగించడం జరిగింది. వీళ్ళు కూడా ఇలాంటి సేవలే అందజేస్తూ ఉంటారు ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా కూడా కొంతమంది ఆర్గ్యుమెంట్స్ ఐడియా అయి ఉండొచ్చు, రిలయన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ తరపు వాళ్ళు అయి ఉండొచ్చు, ఆ బ్యాచ్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఏమంటారంటే పిడుగులు వానలు వాతావరణంలో మబ్బులు వస్తున్నప్పుడు తరంగాలు వచ్చి తరంగాలు రేడియో తరంగాలని ఇబ్బంది పెడతాయి, అప్పుడు నీకు ఇంటర్నెట్ రాదు, నా ఆప్టికల్ కేబుల్ వల్ల వస్తుంది అని వీళ్ళ ఆర్గ్యుమెంటు. ఎలన్ మాస్క్ ఎంపించోడు కాదు అక్కడ, ఆయన దీనికి కొన్ని బిలియన్ డాలర్స్ కొన్ని దేశాల, ఒక దేశం కాదు కొన్ని దేశాల బడ్జెట్తో సమానము ఆయన ఎక్స్పెరిమెంట్కి ఖర్చు చేసింది. అంత పిచ్చోడయ్యి ఇట్లా పైన దాని చుట్టూ ఒక నెట్ని ఏర్పాటు చేయడు, అవునా కదా? సింపుల్ లాజిక్ ఆలోచిస్తే ఇక్కడ ఎడిటోరియల్స్ కానీ భారత ప్రభుత్వంలో కొంతమంది కానీ ఈ వాతావరణ ప్రభావం పిడుగులు పెడితే అవి పెడితే ఎంతమంది సైంటిస్టులు ఉంటారు అక్కడ, ఎంతమంది సైంటిస్టులు అంటే మామూలుగా వచ్చిన ఇదేదో మన దగ్గర యూనివర్సిటీలు కొన్ని ఉంటాయి అన్నమాట, వాళ్ళు మద్రాసు పిహెచ్డీలు ఇస్తారు, అట్లాంటి యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, టాప్ మోస్ట్ వరల్డ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఆయన దగ్గర ఉద్యోగం వచ్చిందంటే వరల్డ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిందని ఒక ఐడెంటిఫికేషన్ అది. అట్లాంటి సైంటిస్టులకి ఇలాంటి సమస్యలు వస్తే అధిగమిస్తారు, తప్పితే భయపడుతూ వణుకుతూ కూర్చోరు అక్కడ ఎవరు కూడా. వణికేది ఎవరు? గవర్నమెంట్స్. ఎందుకు? ఆల్రెడీ కార్పొరేట్ల దగ్గర వీళ్ళు తిని కూర్చున్నారు. అది కదా. సరే, మనము ఇక్కడ క్రిటిక్స్ రాసేటప్పుడు ఇది చాలా ఖరీదైంది అంట, ఒకప్పుడు అందరూ అలాగే అన్నారు. ఈరోజు 150 రూపీస్కే టాటా వాడు నీకు ఛానల్స్ ఇస్తున్నాడా ఇవ్వట్లేదా, బిఎస్ఎన్ఎల్ నువ్వు పక్కన పెడితే నీకు మొబైల్ ఛార్జెస్ ఇంకా పెరిగిపోతాయి అన్నాడు. స్టార్టింగ్లో ఇన్కమింగ్ కాలు 14 రూపాయలు ఉండేది 2001 ఆ టైంలో మొబైల్ ఫోన్కి. చూసావా ఎంత ఖరీదైందో అన్నారు ఆ రోజుల్లో. ఈరోజు ఇన్కమింగ్ 0, అవుట్కమింగ్ కూడా 0, అవునా కదా? రూపాయి ఖర్చు కావట్లేదు. మరి దీన్ని ఏమంటాం? కాలక్రమంలో ఖర్చులు వేరియేషన్ వస్తుంది, ఇనీషియల్గా ఖర్చు ఉంటుంది, తర్వాత ఏముంటుంది అక్కడ. ఈ దీనికి వెళ్ళటం అన్నది చాలా చాలా ఉపయోగము. అండ్ రాబోయే కాలం మొత్తం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ 5G అడుగు పెడుతున్నాయి. సో ఉపగ్రహానికి సంబంధించి భారత అంతరిక్ష టెలికం విధానము ప్రత్యేకంగా రూపొందించుకోవాలి. సో ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత నీకు ఇక్కడ హోంవర్క్ని ఇస్తున్నాము.
సో సైన్స్ అండ్ టెక్నాలజీలో పేపర్ 5 ఏపీపీఎస్సీ యూనిట్ 3 క్లాస్ 9ని ఒకసారి స్టడీ చేయండి. సో అదేవిధంగా ఏపీ అభ్యర్థులు అయితే అది స్టడీ చేయండి, టీఎస్ అభ్యర్థులు అయితే అది స్టడీ చేయండి. సింధు నాగరికత మరియు గవర్నెన్స్కి సంబంధించి ఒక రివిజన్ చేయండి, 30 మినిట్స్ ప్లస్ 30 మినిట్స్ రివిజన్ కంప్లీట్ అవుతుంది. సో ఆర్థిక అసమానతలకి సంబంధించిన క్లాస్ని కూడా రివిజన్ చేయండి. ఈ మూడు అంశాల రివిజను ఈ రెండు అంటే ఏ క్లాస్ వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. త్వరలో మనము గ్రూప్ వన్కి సంబంధించి ఒక మెయిన్స్ మ్యాగజైన్ కరెంట్ రిలేటెడ్ ఇష్యూ అవి రిలీజ్ చేయబోతున్నా. ఇందులో ఒక 50 ప్రశ్నలు అన్నది ఉంటాయి. 50 ప్రశ్నలతో మీకు మ్యాగజైన్ వస్తుంది. కరెంట్ అఫైర్స్ ఎలా మనము ఆబ్జెక్టివ్ జనరల్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాము, కేవలం అది గ్రూప్ వన్ వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇది. సో 15 డేస్లో వర్క్ నడుస్తుంది, 15 డేస్లో ఇది వస్తున్నది. ఇంకొక పాయింట్, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద కూడా ఇక్కడ చర్చ నిర్వహించి ఆ క్లాసులు కూడా ఇక్కడ అందిస్తాము. త్వరలో ఎస్ఎన్టీ క్లాసెస్ మళ్ళీ రీఫ్రెష్ క్లాసెస్ కూడా మీకు వస్తాయి సార్. త్వరలో వచ్చి వేరే ఫ్యాకల్టీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి క్లాసెస్ అన్నీ కూడా దీన్ని ఇప్పుడు ఈసారి టీఎస్ని దృష్టిలో పెట్టుకొని క్లాసెస్ ఉంటాయి. టీఎస్ మరియు ఏపీ ఎక్కడైతే కామన్ ఉన్నాయో అవి అందుబాటులోకి వస్తుంటాయి. ఏపీకి ఒకసారి నోటిఫికేషన్ మీద స్పష్టత పెరుగుతూ ఉంటే అక్కడ కూడా మళ్ళీ ఏపీకి రీఫ్రెష్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఉండే క్లాసెస్ యొక్క సర్వీస్ తీసుకోవచ్చు కొత్తగా వచ్చేది, దాంతోపాటు రీఫ్రెష్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ప్రత్యేకంగా నేను క్లాసులు ఇప్పిస్తాను, అప్పుడు కూడా మళ్ళీ అందుబాటులోకి వస్తాయి. ఓవర్లాప్ అయ్యేది వద్దు, అక్కడ కట్ చేస్తాము, మిగిలిన వస్తాయి. సో ఏమేం పాయింట్స్ కొత్తగా త్వరలో ఎస్ఎన్టీ క్లాసెస్ మళ్ళీ అందుబాటులోకి వస్తున్నాయి. సెకండ్ పాయింట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీద ప్రశ్నలు అడుగుతున్నాడు, జవాబులో ఉండాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి. సెకండ్, త్వరలో మనము గ్రూప్ అండ్ మ్యాగజైన్ ఒకటి అందజేస్తున్నాం. థర్డ్ పాయింట్, మెయిన్స్ ఆన్సర్ని ఇట్లా ఇవన్నీ రివిజన్ చేసి రెడీగా ఉంది. మెయిన్స్ ఆన్సర్ మీరు రాసిన అభ్యర్థులు నాకు క్యామ్ స్కాన్ చేసి పంపించండి, కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ పంపిస్తాను. సో ఇది మెయిన్స్కి సంబంధించి. నువ్వు ఎగ్జామ్ నాటికి కన్వెన్షనల్ ప్లస్ కరెంట్ మీద పూర్తిగా అవగాహన అన్నది రావాలి. ఇప్పటి నుంచి చేస్తే అప్పటికి అందుబాటులోకి వస్తావు. అప్పటికప్పుడు లేచి నిద్ర లేచి ప్రయత్నం చేయకు, ఇప్పటి నుంచి చిన్నగా చేయి. మంచి అవకాశము, 95% లోకల్ రిజర్వేషన్. క్లియర్ అండి? సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం మీట్ అవుదాం. గుడ్ లక్.